సిరిసిల్ల రాజయ్య గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభకు నమస్కారం. నేటి సమావేశ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారికి ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే సీతక్క గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికి పేరు పేరున, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి నా సోదరి సోదరి మనందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారాలు అందజేస్తా ఉన్నాను. నాకు తెలుసు మనం అనేక సందర్భాలలో మాట్లాడుకుంటాం, ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడాలని మీకున్నది, మాట్లాడిపిస్తా, రెండు ముచ్చట్లే చెప్పి విడిచి పెడతా. రెండు వేల పదిల బిడ్డ, తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్ అన్నం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి చూపించింది కాంగ్రెస్ పార్టీ. నేను తెలంగాణ తల్లి అంట, మీరు సోనియా గాంధీ అనాలి. తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి. 60 సంవత్సరాల ఆరాట పోరాటాలకు తుది రూపం ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ఈ దేశానికి అప్పుడు తెల్లదొరలు మన భారతీయులందరినీ నల్ల కుక్కలుగా తీర్చి బానిసత్వంలో ఉన్నటువంటి మనలకు స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదవాళ్లకు ప్రజా అధికారం దక్కాలని ఉన్నవానికి ఒకటే ఓటిచ్చి లేని వానికి ఒకటే ఓటిచ్చి చదువుకున్న వానికి ఒకటే ఓటిచ్చి చదువు రాని వానికి ఒకటే ఓటిచ్చి రాజ్యాంగం రచించిన ఘనత కాంగ్రెస్ పార్టీని, అది బిఆర్ అంబేద్కర్ దక్కుతుంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత చక్కటి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నాడు, రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తా ఉన్నాడు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందనేటువంటి భావన తెలియజేస్తా ఉన్నాను. దానికి తోడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలుండి ప్రజలను చైతన్యం చేయడానికి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి దానికి కొనసాగింపుగా ఈరోజు చేయి చేయి కలుపుదాం, చేతి గుర్తును బలోపేతం చేద్దాం, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, మన ప్రజలందరిదని రేవంత్ రెడ్డి గారు చెలో గ్రామాలకని ముందుకు వచ్చి ఇలా హాస్యాశ్రయ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనమందరం కలిసి ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ఈ సందర్భంలో మీకు ఇంకొకటి మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎక్కువ సమయం తీసుకోను. రానున్న ఎన్నికలల్లా 9 ఏళ్ళు కాలేదు టీఆర్ఎస్ పార్టీ, కట్టలు 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 పంచుతా ఉన్నారు. 66 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీలో పైసల కరువు ఉన్నది, అంటే కావలసినంత బుక్కుతా ఉన్నారు, తొక్కి తింటా ఉన్నారు. వాళ్ళు తెచ్చి పైసలు వంచుతారు, మన చేత ప్రమాణాలు చేయిస్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన పైసలు ఎడమ చేత తీసుకోండి. ఇది ప్రమాణం చేస్తే ఇది ఉత్తుత్త ప్రమాణమే, ఉత్తుత్తమ ప్రమాణమే దేవా.
కుడిచేత కాంగ్రెస్ గుద్ది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేయి చేయి కలుపుదాం, చేతి గుర్తును బలోపేతం చేద్దాం, ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించుకుందాం, మనమందరం కలిసికట్టుగా ఉందాం అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం. గట్టిగా బిడ్డ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. పక్క నియోజకవర్గం